3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శివసేన మహారాజు పదనే మా అన్నగాళ్ళు కచ్చరికాడున్నారు, ఇక కచ్చరికాడికి వెళ్ళిపోయి మా అన్నగాళ్ళతో చెప్పేద్దామా అని. ఎందుకు ఇగో మీ అన్నగాళ్ళు వాళ్ళే ఇంటికి వచ్చాయి, వాళ్ళు అయితే అని మీరు ఏం చెప్తారు? ఆకలి పొద్దు అయింది, అన్నం తింది రాగురి, అన్నం వండినా సరే, బగారు వేసిన మంచిగా అయితే అది సాంబారు చేసిన ఏదైతే అయితే ఈ పిల్లలు ఎక్కువ అన్న వాళ్ళు ఇంకెన్ని కొలు ఇంటి ఉండడు ఆడపక్కలు అంత పక్కలు అందరు గుమ్మగుమ్మలు అంటారు. ఆ కొందరు పూల బుట్లు పట్టుకొని ఆ పూల పోతారు, పూల కూడా ఈ పూల అదే విదోషింది పూల మన తోట పోతారు, పూల రా బిడ్డ అచ్చవారికి ఇస్తారు అన్నం వండుతాం. ఇక మీ అన్న నువ్వు అన్నం తిందరు, మీరు పోయిపోయి వచ్చింది కదా, నువ్వు అచ్చలో నీళ్లు కాబట్టి స్నానం పోతావు, మళ్ళీ వచ్చినాక పూలు పెడతావు, వాళ్ళతో పూలు తెత్తు రా బిడ్డ అంటే నీవే కాదు అనుకోని పూల బుట్టి చేతికిస్తే వాళ్ళతోటి పాటికి పోతుంది చెల్లెలు దేవి పూల తోట పోతుంది కాదు. ఆ శివలీలదేవి ఆడపిల్ల తొడుపుల తొడలు అయింది. ఇక మరిది ఒక్కడే ఇంటి కాడ ఉన్నాడు, అదినే ఆకలి అవుతుంది అన్నం పెడతా అంటే మా కత్తిరికాడికి పోనా అన్న అన్నం పెడతావా అన్నవా అన్నం మాగ పెడతా కానీ ఇగో మన బియ్యం బస్తా ఇంట్లో పెట్టింది, నా కుట్టు పెట్టి ఇంట్లో ఉన్నది కుట్టు అన్నం సీల్ తీస్తేనే అన్నం పెడతాం. మరిది బియ్యం బత్త కుట్టు ఇస్తే అన్నం పెడతాం రమ్మని అటువంటి బియ్యం బత్త గాడికి తీసుకపోయి బియ్యం బస్తాలు నెట్టేసి నెట్టేసిన బస్తాలకి వెళ్ళి కుట్టు ఇస్తే బియ్యం తీసి అన్న వండి పెడతానన్నది ఇంట్లో తీసుకొచ్చింది. మరి ఆ వదిన ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే కన్న తల్లి కంటే ఎక్కువ మధురం అనిపిస్తుంది పిల్లగానికి. తల్లేమో అటువంటి ఎక్కువ వచ్చిందా, మా వదిన తక్కువ వచ్చిందా, కన్న తల్లి మాట్లాడుతుంది మా వదిన అనుకోను నమ్మిండు. ఇంట్లోకి వచ్చిండు పిల్లగాడు, వదినే బియ్యం బస్తాలు ఎక్కడున్నాయి వదినే అనగానే చెప్పుల తలుపు లేచింది. తలుపు లేచి ఎటువంటి గొల్లము పెడుతుంది కాదు రావా, తలుపు ఎందుకు పెడతాను వదినే నెట్టేసిన బత్త కుట్టుపుదని తీసుకొని వచ్చిన తలుపు ఎందుకు పెడతాను వదిన, తలుపు ఎందుకు పెడతాను వదిన అంటే ఏంటిది నీకు తెలుస్తలేదా? నాకేం తెలియదు వదినే, నెట్టేసిన బత్త కుట్టిపుదరా అని వాళ్ళు తీసుకుని ఏ కాదని నేను పడచ్చిన బత్త తీయక ముందే తలుపులు వేసిన, తలుపులు ఎందుకు వేసిన నాకేం దొరక, తలుపులు ఎందుకు వేసిన అయ్యో అయ్యో నా ప్రాణం అంతా నిన్ను చూస్తే కలక కలకు అంటందయ్యా ఓపిలగా నాకు అయ్యా. ఆకు అటువంటి నీ అన్నను పెళ్లి చేసుకుని నేను ఏ కొడుకుల కన్నా ఏ బిడ్డల కన్నా నీ మా నీ అన్న ముసలోడు నేను పడుసుదాన్ని, నీ అన్నకు నాకు ఎక్కడ సెట్ అయింది, మన ఇద్దరికి సూపర్ సెట్ అయింది ఓ పిల్లగా. నచ్చిన మొగోడికి ఇచ్చిన దాలు కాయసుగల్ల మొగోడు కన్ను కొట్టిన దాలు, మనసుల పడ్డ మొగోడు మందుల కనబడ్డ దాలు, కోరికల పడ్డ మొగోడు కొంగు పట్టిన దాలు. నాకు భర్తవు నేనే నీకు భార్య అనయ్యా ఓ రాజా, రారా కౌకి చేరా నా మగ తీరా నీ కింద దిగు వేలారా రంగేలి భయం నీ వేణురా.
ఎదలో నాలయల నిజమ్మన్నాయి ఓ బిత్రిసారు చిరిగాలి సిద్ధి మన కోసమే నా చెల్లిదైగా చేసింది నీ కోసమే నా బహుబాలి నీకింత పిల్లగాని రెక్కందుకోను వదిలిపెడతలేదు అప్పుడు పిల్లగాడు అనుకున్నాడు నా వదినే నా తల్లి ఎక్కువ వచ్చిందో నా వదిన తక్కువ వచ్చిందా ఇంటికి వదిన అంటే కన్న తల్లి తోడు సమానం నా వదినకు నేను చేయించినట్టు అయితే నేను అటువంటి పాపం చేసినట్టు అయితదని పిల్లగాడు వదిన చేతులకు వెళ్ళి చెయ్యిని పిచ్చుకొని గిదగిద ఉరికి వచ్చి తలుపులను వెనకాల తోడు ఎగిరి తమ్మిండమ్మ ఎప్పుడు ఎగిరి తలుపులు అన్నిండు అవ్వ సత్యని రా సత్యని అన్నాడు అయ్య సత్యని రా సత్యని అన్నాడు పిల్లగాడు ఉరుకుతా ఉన్నాడు తలుపులు అన్నుకోని పిల్లగాడు ఏనాడు ఉరుకుతా అంటే వదిన పూల వాటి కళ్ళ చూసింది పిల్లగాడు ఊరికి ఉరుకుతా అంటే అటువంటి తలుపుల గాడి గచ్చి పిల్లగాడు తలుపులు అవుతల వదినే పూలవాసి లోపల ఇంట్లో ఆ వదిన ఎనక గుంజ పిల్లగాడు బయటికి గుంజ మరి పిల్లగాడు బయటికి గుంజ వదిన ఇంట్లో రమ్మాని గుంజ పిల్లగాని మీద ఉన్న లింగాల కాయిశీల చేతులకు వచ్చింది వదిన పూలవతి చేతులకు ఆ లింగాల కాయిశీల వేయన మంచిదే అని పిల్లగాడు ఉరికి అవతల పడ్డాడు తాత కొడుకు నువ్వు అయితే వేణు నీ మీద ఉన్న లింగాల కాయిశీల అయితే నా చేతికి వచ్చింది ఆనవాలు నీ అన్న వచ్చినాక ఒక్కడికి రెండు రెండుకి మూడు ఏడు ముచ్చెత్తు ఎక్కించి చెప్పి ఉప్పును తీసి పప్పును పెట్టి పప్పు పలారం అంట వంచి పెట్టి నీ అన్న సీత నీ అన్న సీత నీ ప్రాణం దీపి పోతే నా పేరు పూలం అది కాదనుకున్న మనసులో పెట్టుకున్నది మనసులో పెట్టుకొని ఇంట్లోకి వచ్చింది ఎటువంటి ఆ తల్లి చూడు పూలవాతి ఇంట్లోకి వచ్చిందా ఇంట్లోకి వచ్చిగా నా భర్త అయితే రాని నా భర్త వచ్చినాక పది ముచ్చట్లు ఎక్కించి చెప్తానని మనసులో పెట్టుకున్నది ఈ పూలవతి సంగతి ఈ చోటు ఉన్నదా మరి అటువంటి మాత్రం అనగా ఆ పిల్లగాడు బాధపడుకుంటా కలకల కలకల కన్నీళ్లు తీసుకుంటా మరి బడికాడికి పోతాడు ఈ తోడగుట్టిన చెల్లె పూల తోటలో వేరే చెల్లే పూల అటువంటి పూలు తెంపుకొని బుట్లు పెట్టుకొని ఇంటికి వస్తాను మరి ఏదో బాట అయింది కత్తిరిగా ఏ లేరు అది ఎంత ఇద్దరన్న నమ్ము జోడు పెద్ద పుల్లా యొక్క
కొల్లయేసి ఉన్నది దబా దబా ఇంట్లోకి రావచ్చని మరి తలబెడితే పిలుచురు తలబెట్టని ఎట్లా పిలుచుకుంటారు పోలేమతే అద్దురా 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 మరిది శివసేన రాజా వద్దయ్యా నేను తల్లినయ్యా నన్ను ముట్టుకోకయ్యా నన్ను గిచ్చకయ్యా నన్ను గిల్లకయ్యా శంప గొరకకు మరిది మరిది శివసేన రాజా మీ అన్న చేయాలైతుంది మరిది నన్ను ఇడిసిపెట్టు మరిది మరిదంటే ఒక దేవత అనుకోవన్నయ్యా కన్న తల్లి లెక్క అనుకోవాలి మరిది మరిది శివసేన ఇడిసిపెట్టయ్యా తమ్ముడు కనబడిస్తాను పండుగ ఏంటే ఓ మనిషి నేను కాదే ఎవరు నేనే ఓ నాయ్యా నేను ఏమంటా చెప్పుకుంది కాదు అయ్యా ఏందే ఓ నాయో ఏందంటే నువ్వేం చెప్పుకోవాలో చెప్పు ఇగో మీ తమ్ముడు చూడు ఇగో శ్రీరంత దింపి రైకాంత దింపి ఇగో ఎదురుగా దుడిగా నా శంపదుడు అంత ఎట్లా కొరికిండే గడు దుడిగా ఓ నీ శంపడు తుమ్మట్టును ముద్దించుకున్నట్టే కావచ్చు ఇగో అన్ని మాటలు ఇవ్వదుడు వెనక అంతగా ఎట్లా రైకాంత్ ఎట్లా వలిగిపోయింది మా వదినే పూలవతి మా అన్న ముసలోడే మా అన్నకు నీకు ఈడు కలవలేదే మా అన్నకు నీకు జోడు కలవలేదే నీకు నాకు ఈడు కలిసిందే నీకు నాకు జోడు కలిసిందే నువ్వు భార్య వాళ్ళు ఉన్నవే నేను భర్త వాళ్ళు ఉన్నానా అని ఓ గొర్రెల్లో గొర్రెపోతులు ఎక్కడ మీద పడ్డట్టు కొల్లల్లో కోడిపూజలు ఎక్కడ మీద పడ్డట్టు అంత మీద పడి అన్నాడే నిన్నట్లా నీ కల మా తమ్ముడు ఏడున్నాడని నిన్ను చిగ్గుముగ్గులాడిండే వాడు ఉన్నది ఒకడా నువ్వు ఒకడా ఇగో నేను సాతిగా లాడిదన్నా పట్టిగా ఇంత సందిగలే తెలుసా ఎవడన్నా నచ్చి పని చేస్తే మళ్ళీ మా తమ్ముని మేము పెడతాను అదేంది లేదు మీ తమ్ముడే వచ్చి ఇంట్లో కదా మీ తమ్ముని చదివించారట కదా ఏడా మీ తమ్ముడిని ఏడా ధర్మ స్కూల్ బల్లలో చదివించారటగా మీ చెల్లెని మీ తమ్ముడిని ఆ గుమ్మడికి అంత బంగారం అన్నీ ఇచ్చారట 50 లక్షల రూపాయలు అక్కడ ఇచ్చారట కదా మీరు మీ తమ్ముడు మీ చెల్లె వచ్చింది ఇంటికి వచ్చిర్రు ఇంటికి వచ్చిర్రు ఇంటికి వచ్చి ఇక మీ చెల్లె పూల తోట కాడికి పోయింది మీ తమ్ముడు ఇక మా అన్నలు లేరానికి ఇదే సంద అని మా అన్న మీద వాడి ఇష్టమైనట్టు చేసిండు తెలుసా పరుపు నేను సాతకాలు లేదని పట్టు కదా సందిగలే మీ ఇంటి పక్క పోయి మా ఇల్లు ఆగో నీ తమ్ముడు వచ్చి కొరుకుడు కాదు ముద్దుగట్టుడు కాదు నీ తమ్ముడికి ఇదే లైనేసింది తమ్ముడు నిన్ను ఎగ్గుముగ్గులాడంగా చూపిది గవాయ వల్లరే గట్ల మాట్లాడదా సాగద ముచ్చట గట్ల మాట్లాడదో రకం ఉన్నది నా తమ్ముడు మంచోడగా నువ్వే లంగవే నువ్వే దొంగవే అంటే వీళ్ళందరూ ఏమనుకుంటారు ఇట్లా ఇరా ఇట్లా అంటన్నా చెప్పాడు అదే ఇది ఎవరు చెప్పు చూడు ఈ శాలువ ఎక్కడ చూడు అంటన్నా మరి ఈ శాలువ నీ దగ్గరికి ఎందుకు వచ్చింది ఈ శాలువ నా దగ్గరికి ఎందుకు వచ్చింది అంటే మీ తమ్ముడు ఆ శాలువాదినే నువ్వు ఇది ఉంచుకోవే ఇది నీకు మంచిగా ఉంటుందే అని ఆ శాలువ నాకు ఇచ్చి ముచ్చట పెట్టు ఆ శాలువ తీసుకొని ముచ్చట పెట్టు అను మీద పడి ఆయన ఇష్టం అయినట్టు చేసిండు తెలుసా కర్రె కుక్కలు గుంజాలే దానికి సెట్ అవుతుంది అయితే ఎర్ర కుక్కలు కూడా పనిచేయాలి పోతాయి రాత్రి
ఈ షాను చేసిన వ్యక్తి వరకు నీవే అనుకున్నాడు. ఊరి తమ్ముడా శివ శైల రాజవో చెల్లె శివ నీలదేవి చెల్లెరా మీరు బడి పోయి వచ్చినాక ఇక మీకు పెళ్లి పేరంటాం ఏత్తమా తల వేరే బరువు దిగిపోతుంది అనుకున్నా. తమ్ముడా మీ వదిన వీధ కన్నెట్టి గుమ్ములాడిన వారా అంటే ఎంత ఒకట వంటి చూసిన వా కన్న తల్లి సోంటిది అనుకోవాలి. పిల్లగాకి చేయక ఉండీల దెబ్బ తెలిసే అన్నారో తెలవగానే అన్నారో బామా ఎంతైనా నా కంటి నేను నేను పెట్టుకుంటానా నా తమ్ముడిని నేను చంపుకుంటానా బామా తెలిసో తెలవకునో నా తమ్ముడు అదో పిల్లగాకి ఏమనుకో ఉండీల దెబ్బ తెలిసే అన్నాడో తెలవగానే అన్నాడా కుక్క మన కాలు కరిచింది అనుకోవాలి. చూడు ఏమంటాడు మన కుక్క మన కాలు కరిచింది అనుకోవాలి. మన కడుపు తిప్పుకుంటే మన కాళ్ళ కానీ పడుతుంది. నలుగురు ఇంటే నా లోకాలు ఇన్నట్టే అద్దే నా తమ్ముడు కానీ ఇందే పెట్టకంటే నీ తమ్ముడు మంచోడు వచ్చేటదన్నా అద్దు నీ తమ్ముడే కావాలి నీ తమ్ముడు కావాలన్నా నేను కావాలి కంటే నువ్వే కావాలి నేనే కావాలి కదా నేను కావన్నట్టయితే నేను చెప్పినట్టు ఇంటినో ఉంటా లేకుంటే పోయి ఎవరి పెళ్ళి అవుతలా ఆ బాయిలో పడిసత్తా ఇక నీ పేరు విందే సత్తా నల్లల బాయిల పడతా నల్లల బాయిల పడే సత్తా నల్లల బాయిల పడితే నువ్వు అచ్చి బాయిల పడితే నల్లల బాయిల పడితే వీళ్ళందరూ నీళ్లు కరువు అవుతాయి వీళ్ళందరు నీళ్లు తాగాదు వీళ్ళ విన్న బదనం పోవాలి నేను నల్లల బాయిల నెంపు దొరికి సత్తా ఇంకా నా మాట ఇంటే అంటే నువ్వు పోయి నీ తమ్ముని నీ చెల్లెను ఇక తమ్ముని చంపుతానన్నాడు నీ చేత వాళ్ళ ప్రాణం తీసినట్టుగా అయితే ఆ పాపం నా కడుపు కట్టుకొని పీడించి ఇక మనకు పిల్లలు పుట్టారు నాకు పిల్లలు పుట్టారు ఇక పిల్లలు పుడతారు నువ్వు సంపద పిక్కలతోటి ఉన్నాయి కదా ముండా నాకు పిక్కలతో పిల్లలు పుడతారు పిక్కలు కాదు దానికి సంచే లేదు సంచరా నీకేవరకరా దాని సంచి దాని అవగారింటికనే తీసేసారు దాని నీకు ఇప్పుడు రెండో సంబంధం అది దాని ఫస్ట్ సంబంధం వేరే గర్భ సాంచి తీసేసుకొని ఓ తట్టు సాంచి చేసుకున్న కాడికి దాని బొత్త పొలడం ముందర బొత్తే పెరుగుతుంది ఎప్పటికి రోజుకింత అయితే కానీ నీ చేత వాళ్ళ ప్రాణం తీయకు ఇక మనవులు అయితే కటికోలు ఉన్నారు కదా ఆ కటికోళ్ళ వెలిపించి ఆ కనకలమ్మ బండకడ కరకర కరకర గొంతులు కోపి మన చేతికి మట్టి ఎందుకు మన చేతికి మట్టి ఎందుకు అంటించుకోవాలి ఉన్నారు కదా పైన వాళ్ళు శనగలు ముక్కి చేతి కడుకున్నారు శనగలు ముక్కి చేతి కడుకున్నాడు వాళ్ళకి చెప్పి చెప్పి నీ చేత వాళ్ళ ప్రాణం తీయకు రాజులు చేసిన పాపం పురోతి కొట్టుకపోతుందట మా పాపం మనకెందుకు కలగాలి కూసే వాళ్ళు అక్క ముక్కు కోసేవాళ్ళు కరతల్లి అనుకుంటా ముఖం చూడకుండా సనపాయం కోసుకొచ్చకులాం ఏమి రా కడుకులారనా ఆ తమ్ముని తీసుకుపోయి గొరగొర గొరగొర ముందుకు పోయి కానీ అది గట్ల కమ్మ లేకుండా పానం దిగి వాళ్ళమ్మా
మాకు ఏ బాధ లేదు ఆయన, మాకు సామాన్య సంతోషం ఉన్నది కానీ బతకంటే బాధ లేదయ్యా. ఇచ్చిన దేవుడు తీసుకపోక మాకెందుకయ్యా ఇంత ఆలోచన ఉన్నారు. సాడు వస్తాడు అండు డాలవుతారా ఒరే పరమాత్మ, అటువంటి మా ఇది పోతమ్మా నోన జీవి నీలో నాయక పరచుకోమ్మా అని ఎట్లా చెంగు అని ఎగిరిపోతుందో కడ్గాలు ఎగిరిపోతాయి అని వాళ్ళ తలేలు ఎగిరిపోతలేవు. ఎన్నిసార్లు నరుగుతాయి అన్ని పూల దండలు అయిపడతాయి పిల్లగానికి. నరమానుడు చేసిన తప్పు కింద భూతల మీద ఆకాశం అని చూస్తుంది, కానీ మీ అందరూ తప్పు లేదు. కానీ బిడ్డ పాప అత్తలు అయితే పాము కరవని, పొన్ని అత్తలు అయితే పులి కొట్టని అని మిమ్మల్ని రంపి అంత ఓచేత మా దగ్గర లేదు. ఆ అడవిలో వదిలిపెట్టి కొండగూరిని కొట్టుకున్నారు, కాకిని కొట్టి కడుగురు తీసుకున్నారు, కొండగూరిని కొట్టి రక్తం పట్టుకున్నారు. కూలవతి శాబంతి దేవి దగ్గరికి వచ్చిగో మీ ఆడబిడ్డను చంపినాం, మీ మరిదిని చంపినాం, మాని రక్తం కనుగొట్టు ఇచ్చారు. వీడవాసిని కోడి కూసిందని కూలవతి దేవి శాబంతి దేవి సంతోషపడదా ఉన్నారు. లోపలి ఇద్దరు పిలగాలే అమ్మా దేవి పాప గారు వదనలు ఏమంటే చెల్లె, ఏ రాజ్యం అని ఏ దేశం అని వెళ్ళిపోయి చెల్లె. అచ్చగల తీరు బుచ్చగల తీరు మనం బతికి పేరు కచ్చరంలో కావాలి చెల్లె. మనం ఇంటికి పోయినట్టే అంటే ఎన్ని రోజులకు ఉన్నాం, మన అన్నగాళ్ళు మన ప్రాణ దీవాన్ని కటికొల్ల చేతి లోపల పెట్టారు. మన వదనలు ఏమంటే చెల్లె, మనకింత కట్టం వచ్చి చెల్లె. ఏ రాజ్యం అని ఏ దేశం అని వెళ్ళిపోయి బతుకుదామని చెల్లెని తీసుకొని చిన్న శివసేన రాజు బయలు తీరు పోతా ఉన్నారే.